ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మరి కాసేపట్లో బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ సీఈసీ మీటింగ్కు హాజరయ్యారు. దాదాపు 50 మందితో తెలంగాణ అభ్యర్థుల రెండో లిస్టుపై కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికపై కూడా ఈ మీటింగ్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యూ. అందరూ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరికొద్దిసేపట్లో ఏఐసీసీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీకి మరికొద్దిసేపట్లో చేరుకున్న తర్వాత నేరుగా విమానాశ్రయం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఈ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. మరికొద్దిసేపట్లోనే సోనియా గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగే ఈ సమావేశంలో తెలంగాణ రెండవ జాబితా, దాదాపు 50 మంది పైగా అభ్యర్థులను ఆమోదించనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు, అదేవిధంగా కొత్తగా పార్టీలో చేరబోతున్నటువంటి మరికొద్ది మంది నేతల కోసం పెండింగ్ లో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఇంకా ఇప్పుడే అభ్యర్థులను ఖరారు చేయకుండా వాటిని పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. మూడో జాబితాపై వీరందరిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఒక్క పేరుతో స్క్రీనింగ్ కమిటీ సభ్యులను ఖరారు చేసి జాబితాను రూపొందించి ఈ సెంట్రల్ కమిటీ ముందు ఉంచబోతున్నారు. ఈ కమిటీలో అనేకమైనటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి. సీనియర్లను ఒకటి కాకుండా రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా ఉంది. సిరిసిల్ల, సిద్దిపేట ఈ రెండు స్థానాల్లో కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. అదేవిధంగా కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను రంగంలోకి దించాలని చెప్పి ఒక ప్రతిపాదన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చేస్తున్నారు. దీనిపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు, ఎందుకంటే చాలా మంది ఇంకా పార్టీలో చేరేందుకు తమ సుముఖతను వ్యక్తం చేశారు. అయితే వారితో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రకటన చేశారు. ఆ మేరకు ఆయనకు నియోజకవర్గానికి కూడా ఖరారైంది. మునుగోడే కాకుండా సిరిసిల్ల, సిద్దిపేట నుంచి ఆయన పోటీలో రంగంలోకి దించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఒక మునుగోడే కాకుండా ఇటు సిరిసిల్ల గాని, సిద్దిపేట నుంచి గాని రాజగోపాల్ రెడ్డి రెండో స్థానం నుంచి కూడా పోటీ చేసేందుకు అవకాశం ఉంది. దీనిపై సెంట్రల్ కమిటీ, ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోబోతుంది. ఇకపోతే కమ్యూనిస్టు పార్టీలకు సముదాయించే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా ముందుగా సిపిఐ, సిపిఎం చెందించి కొత్తగూడెము, చెన్నూరు, అదేవిధంగా మిర్యాల కూడా వైరా నియోజకవర్గాలు కేటాయించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి, చర్చలు జరిపాయి. దాదాపు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా దానిపై అంగీకరించాయి. అయితే కొత్తగా పార్టీలో చేరబోతున్న నాయకుల కోసం వారిని అడ్జస్ట్ చేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్నారు. వాటిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుని ఆపై ఆ అంశాన్ని తదుపరి జాబితాలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ వివేక్ వెంకటస్వామి వచ్చినట్లయితే చెన్నూరు స్థానం నుంచి పోటీ చేసేందుకు వివేక్ వెంకటస్వామి తన సుముఖతను వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. వాటిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు 50 మంది పైగా అభ్యర్థుల జాబితా రెండో జాబితా సిద్దమవుతుంది. ఆ మేరకు ఏ క్షణంలోనే గానీ అధికారికంగా ఆ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఇతర పార్టీల నుంచి చేరికలపై కూడా స్పష్టత వచ్చిన తర్వాత మూడో జాబితాను ఖరారు చేసి మిగిలిన 10-12 మంది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు ఉంటాయా లేదా అన్న అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే సర్వేల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి 1-2 స్థానాలు మినహాయించి మిగిలిన స్థానాల్లో అంత బలంగా అభ్యర్థులు కమ్యూనిస్టు పార్టీలకు లేరన్న అభిప్రాయం సర్వేల్లో వ్యక్తం కావడంతో దీనిపై మీమాంస కొనసాగుతుంది. దీనిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ప్రసాద్, ఈరోజు 50కి పైగా స్థానాల్లో కన్ఫామ్ చేయొచ్చని చెప్తూ ఉన్నారు. మరోపక్క బీజేపీ నుంచి మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు లిస్టు ఫైనల్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఈ రోజు ఈ రెండవ జాబితాలో దాదాపు 50 మంది పైగా అభ్యర్థుల జాబితాను ఆమోదించి ఆ మేరకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చాలా మంది బీజేపీలో ఉన్నప్పటికీ కూడా అధికార బీఆర్ఎస్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీలో ఉండటం వల్ల ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీని వస్తే మరింత బలంగా కాంగ్రెస్ పార్టీ
గెలిచే అంశంపై చాలా వేవుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా తాము ప్రయోజనం పొందొచ్చు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించవచ్చన్న ఏకైక లక్ష్యంతో వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు వారంతా కూడా వివేక్ వెంకటస్వామి కోమటి రాజగోపాల్ వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే కాబట్టి తిరిగి వారంతా కూడా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అదే కాకుండా చాలా మంది నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు బహుశా ఇప్పుడు చెప్పడం అంత భావ్యం కాదేమో ఎందుకంటే చాలా వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఎవరెవరు పార్టీలో చేరాలని చెప్పి కూడా ఒక జాబితాను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంది వారంతా కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి ఈ ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి ఎన్నికల ముందు కొంతమంది చేరాలి ఎన్నికల తర్వాత కొంతమంది చేరాలనే ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి అతి త్వరలోనే అనేకమైనటువంటి అనూహ్యమైన రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో చేరికలు ఉండబోతున్నాయన్న అభిప్రాయాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి దీనికి చాలా మంది నేతలు తమ సుముఖతను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వ్యక్తం చేస్తున్నారు సంప్రదింపులు జరుపుతున్నారు థాంక్యూ ప్రసాద్